అంట కదా, ఒక రాజధాని పేరే నాకు గుర్తుంటే చావదు, ఇక మూడు రాజధానుల పేరు ఎట్లా గుర్తు పెట్టుకుంటారా? ఏముందా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ చూస్తున్నావు కదా? చూస్తున్నాను రా. దాంట్లో హీరోయిన్ ఎవరు? అదిగా వెరీ సింపుల్, అదికని గుర్తు పెట్టుకుంటే నువ్వు ఈజీగా రాజధాని గుర్తు పెట్టుకోవచ్చు. ఆ అంటే అమరావతి, బి అంటే విశాఖపట్నం, ఇంకా అంటే కర్నూలు. అబ్బా ఎంత సింపుల్ అబ్బా, భలే సింపుల్. అరే రఘు, నేను ఎంత చండశాస్త్రంలో నీకు తెలుసు కదా? తెలుసురా, మా భార్య చిన్న తప్పు చేసినా నేను సహితానని కూడా నీకు తెలుసు కదా? ఏం చేసావురా? ఏం లేదురా, ఉదయం కాఫీలో కొద్దిగా పంచదార ఎక్కువైందని నాకు లెంపగా కొట్టాను రా. ఎంత అదృష్టవంతుడురా, నీకు అన్ని అందమైన కల్లే వస్తాయి, నాకేమిటో ఒకటి రాదు. మదన్, వధువు కావాలని ప్రకటించావు కదా, ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? ఆ వచ్చింది వచ్చింది, పుట్టింటికి వెళ్ళిన భార్య తిరిగి వచ్చిందిరా. అరే రాజా, వైఫ్ అంటే ఇంగ్లీష్ లో అర్థం తెలుసా నీకు? తెలీదురా. తెలీదా? తెలీదు. వైఫ్ అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ ఫైట్ ఎవ్రీ టైం. అబ్బా ఏం చెప్పావురా. అరే సుబ్బయ్యా, రాష్ట్రమంతా ఒక అమ్మాయిని చూసావు కదా, ఆ అమ్మాయి మీ అమ్మకి నచ్చలేదు, పొట్టిగా ఉంది, లావుగా ఉంది, సన్నగా ఉంది అని ఒక్క చెప్పింది కదా, ఇప్పుడు ఎలా నచ్చిందిరా? ఏమీ లేదురా, వాళ్ళు కట్నంగా రెండు బస్తాలు విలుపాయిస్తున్నారు అంతే, పక్కన ఒప్పుకుందిరా. ఒరే మాధవ, ఆ దిక్కుమాలిన పనికిమాలిన డిపార్ట్మెంట్ కోల్పోయిన రాజకీయ నాయకులకి ఇన్ని వందమంది ఎలా వచ్చారా? ఏముందిరా, ఒక కిలో ఉల్లిపాయలు ఫ్రీగా ఇస్తున్నాడు రా. నిజమా? అయితే మనం కూడా పోదాం పదా. అరే సురేష్, ఏంటా అబ్బబ్బబ్బబ్బబ్బ, ఈ ఆడవాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో అస్సలు తెలియట్లేదురా. వెరీ సింపుల్ రా, పక్కన వాళ్ళ నెక్లెస్ కొంది, వాళ్ళ చెల్లెలేమో వాషింగ్ మిషన్ కొంది, బామ్మలదేమో కారు కొన్నాను అని చెప్పినప్పుడే వాళ్ళని అర్థం చేసుకోవాలి రా. ఓ సింతేనా. డాక్టర్ గారు, నాకు నిద్ర లేచిన తర్వాత ఒక అరగంట సేపు విపరీతంగా తలనొప్పి వస్తుంది సార్. అయితే ఒక చిన్న పని చేయబయ్యా, అరగంట ఆలస్యంగా వేస్తే సరిపోతుంది కదా. అబ్బా ఏం చెప్పారు సార్. కొట్టినందుకు నీకు 1000 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. ఆగండి ఆగండి సార్. దేనికి రా? ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం, ఇంటికి వెళ్ళి మామూలు ఆగి లంపే కొట్టొస్తాను సార్. ఏం పొగరా నీకు? పొగర కాదు సార్, నా దగ్గర 2000 రూపాయల నోటు ఉంది సార్, చిల్లర లేదు. అరే బిచ్చి సత్తిగా, లాస్ట్ మంత్ వచ్చినప్పుడు 30 కేజీలు ఉన్నావు రా, అమాంతంగా 60 కేజీలు ఎలా పెరిగావు? అంతా మీ చలవే బాబయ్య. నా చలవ? అంతా మీ ఇంటి వంట కదా బాబయ్య. అరే నేను వంట చేస్తున్నానని ఎవరు చెప్పాడురా నీకు? పెళ్లి చేసుకుని చాలా తప్పు చేశాను రా. ఏమైంది రా? కట్నం డబ్బు సగం ఇచ్చి మిగతా వెనకాల రాశాడు రా. Umre sari
గపద సాస గపద పద పద గడ 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 ఇట్స్ ద మదర్ ఫకింగ్ ఈగో డబుల్.